హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. హాస్పిటల్ మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్లో మంటలు చెలరేగాయి. దీంతో హాస్పిటల్ పరిసరాలు మొత్తం పొగతో నిండిపోయింది. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి? అసలు అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ కార్తిక్, ప్రస్తుతం మనం నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నాము. ఏదైతే కొత్తగా బ్లాక్ స్టార్ట్ చేశారో అందులోనే ఫస్ట్ మొదటి అంతస్తులో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి కూడా 4 గంటల ప్రాంతంలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే కూడా ఆసుపత్రికి సంబంధించిన అధికారులు వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా మనం చూస్తున్నాము మొదటి అంతస్తులోని ఏదైతే ఉందో ల్యాబ్, బయోకెమికల్ ల్యాబ్కి సంబంధించి ఇది మనము ఈ ల్యాబ్లో కూడా చాలా అయితే ఈ ల్యాబ్ కూడా కొన్ని రోజులుగా లాక్ చేసి అయితే ప్రస్తుతం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కూడా ఇక్కడ ఎవరు డాక్టర్స్ కానీ ల్యాబ్ సంబంధించిన టెక్నీషియన్లు ఎవరు లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఏదైతే దానికి సంబంధించిన ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ సంబంధించి ఇక్కడ చాలా రసాయనాలు ఉంటాయి. మరి ల్యాబ్కి సంబంధించి అయితే ల్యాబ్లో కూడా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం కావడంతో ఇక్కడ రసాయనాలు ఉండే కొద్దీ ఒక్కసారిగా పొగకి మొత్తం కూడా ఇక్కడ పేలిపోయిన పరిస్థితి మొత్తం కూడా ఏదైతే గాజుకు సంబంధించిన ఇక్కడ ఆ విండోస్ ఉన్నాయి అలాగే కొన్న ప్రతి ఒక్క మెషినరీ కూడా ఇక్కడ అగ్నికి ఆగుతైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెంటనే కూడా అధికారులు రెస్పాండ్ అవ్వడంతో కూడా ఇక్కడికి వెంటనే అధికారులు ఇక్కడికి వచ్చి అగ్నికి సంబంధించిన మొత్తం ఆపివేసే ప్రయత్నం చేశారు. అయితే ఒక దట్టమైన పొగ అలుముకోవడంతో కూడా చుట్టుపక్కల ఆసుపత్రికి సంబంధించిన పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి. అయితే ఇప్పటికి కొంచెం రిలాక్స్ ఇచ్చినప్పటికి కూడా ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఓన్లీ ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా సంబంధించి ఇక్కడ పరికరాలన్నీ కూడా అగ్నికి ఆగుతాయని మొత్తంగా మనం చూస్తున్నాం. ల్యాబ్కి సంబంధించి ఇక్కడ అంతా కూడా ల్యాబ్కి సంబంధించిన పరికరాలే ఉన్నాయి. అయితే ఈ ల్యాబ్కి ఎక్కువగా రసాయనాల కారణంగా కూడా ఇక్కడ బ్లాస్ట్ అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పటికే అధికారులు ఇక్కడ చూస్తూ ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగింది, షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకేమైనా జరిగాయి, ఇతర కారణాలు కూడా చూస్తున్న పరిస్థితి. ఒకవైపు ఫ్రిడ్జ్ కానీ పరికరాలకు సంబంధించిన ఏదైతే ల్యాబ్కి సంబంధించిన వాటన్నిటిని ఇక్కడ ఎక్కువగా ఉండడం కారణంగా కూడా ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నారు చెప్తున్నారు. పూర్తిగా 3 రూములు ఏవైతే ఉన్నాయో ఒకవైపు ఈ ల్యాబ్కి సంబంధించిన రసాయనాలు, మరోవైపు ఫ్రిడ్జ్ అలాగే మిషనరీకి సంబంధించి పూర్తిగా కూడా అగ్నికి ఆగుతాయి. ఒకవైపు కూడా పైన మనం సీలింగ్ కూడా పూర్తిగా కూడా ఏదైతే పొగకుందా అగ్నికి పూర్తిగా పగిలిపోయి అంతా గాజు పెంకులన్నీ కింద పడిన పరిస్థితి. అయితే ఆ సమయంలో ఇక్కడ ఎవరూ లేరని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఆ సమయంలో లాక్ అయి ఉంది. 4 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కార్తిక్, అంటే సుష్మిత, మరి పొగలో కెమికల్స్ కలిసే అవకాశం ఏమైనా ఉందా? దీనిపై అధికారులు ఏమైనా స్పందించారా? తల్లిదండ్రులు ఆల్రెడీ ఇప్పుడు ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వారికి అధికారులు ఎలాంటి భరోసా కల్పించారు? ఏంటి అప్డేట్? ఎస్ కార్తిక్, మనం చూసినది ల్యాబ్ కాబట్టి ఆ రసాయనకు సంబంధించినంత కూడా ఆ పొగలో కలిసిపోయి బయటకు కూడా కొంతవరకు ఇబ్బంది కలిగినట్టు కూడా చెప్తున్నారు. అయితే వెంటనే కూడా ఇక్కడ నుంచి రెస్క్యూ చేసి ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు కానీ పేషెంట్స్ అలాగే ఎవరైతే చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారో ఇది కొత్తగా కూడా ఇక్కడ కోవిడ్ వార్డ్ అలాగే ఇక్కడ న్యూమోనియాకి సంబంధించిన వార్డ్స్ కూడా ఉన్నాయి. ఇది పీడియాట్రిక్ ల్యాబ్ కూడా చెప్తున్నారు. ఈ పీడియాట్రిక్ ల్యాబ్ చుట్టుపక్కల కూడా ఎవరైతే పేషెంట్స్ లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పినట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేవేశారు. ఓన్లీ అధికారులు పోలీసు అధికారులకు సంబంధించి అలా హాస్పిటల్ సిబ్బంది అందుకు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న సామాన్లను మరి ఆ వేడికి ఇంకొంచెం పగిలిపోయే అవకాశం ఉండడంతో కూడా ఇక్కడున్న సామాగ్రి అంతా బయటకు పంపించి వేస్తున్నారు. ఎస్, మనం చూస్తున్నాం పూర్తిగా కూడా దట్టంగా పొగ ఈ పొగతో కూడా పూర్తిగా నల్లగా మారిపోయింది. రూమ్ అంతా కూడా ఎక్కడెక్కడ మబ్బుగా ఉండడంతో కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా కూడా ఎక్కడెక్కడ పెంకులు కూడా పూర్తిగా చీలిన పరిస్థితి అయితే ఆ విధమైన రసాయనాల ఎఫెక్ట్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు కొంచెం వరకు 4 గంటల ప్రాంతంలో జరగడంతో కూడా వెంటనే రెస్పాండ్ అవడంతో కూడా పెను ప్రమాదం తప్పింది. ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించిన మెషినరీ కూడా ఎక్కువగా ఇక్కడ అగ్నికి ఆహుతి అయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. కార్తిక్, సుష్మిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ పాత నీలోఫర్ హాస్పిటల్ పాత బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఒక ల్యాబొరేటరీలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మైనర్ ఫైర్ యాక్సిడెంట్, చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే మా స్టాఫ్ గుర్తించి మా దగ్గర ఉన్న ఫైర్ సిలిండర్స్తోనే ఇమీడియట్ గా ఎక్స్టింగ్విష్ చేశారు. కాకపోతే అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల స్మోక్ ఎక్కువ ఫామ్ అయ్యి ఆ బయట కిటికీలోంచి స్మోక్ రావడం వల్ల
కొంచెం ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్ అందరు బయట ఉన్న వాళ్ళు ప్యానిక్ అవ్వడం జరిగింది. కాకపోతే అందుకే ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజన్ కూడా పిలిపించాము, ఫైర్ సేఫ్టీ పీపుల్ ని కూడా. ఇమీడియట్ గా కొంచెం స్మోక్ రాగానే ఆ రూమ్ ఓపెన్ చేసి ఇమీడియట్ గా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఈ ఫైర్ ఇంజిన్ అరైవ్ అయ్యే లోపలనే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. అది పేషెంట్స్ ఉండే ఏరియా కాదు, ల్యాబ్ ఏరియా కాబట్టి ల్యాబ్ ఏరియా, ఎవరికి ఏమి ఇంజురీస్ అయితే జరగలేదు. ఈ స్మోక్ వల్ల కొంచెం బయట ఉన్న అటెండెంట్స్, అది రోడ్డు మీద ఉన్న అటెండెంట్స్ అది కొంచెం ప్యానిక్ అవ్వడం అయితే నిజమే, కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి ఎలాంటి ఇంజురీస్ జరగలేదు.